రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఆనాడున అమరావతి నగరానికి రైతులు వారసత్వంగా వచ్చేటువంటి భూమిని 33,000 ఎకరాల భూమిని 29,000 రైతులు ముందుకొచ్చి త్యాగం చేస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ఇచ్చినటువంటి మాట మీద నిలబడి రైతులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి మాట కోసం వారి తరతరాలు వచ్చినటువంటి వారసత్వంగా ఉన్నటువంటి భూమిని నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆనాడు రాష్ట్రాభివృద్ధి చెందుతుందనేసి ఒక నమ్మకంతో ఇస్తే ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉండాలి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటేనే అభివృద్ధి బాగా జరుగుతుంది, కానీ ఆ ప్రాంతంలో రాజధాని తక్కువ విస్తీర్ణంతో కాదు మినిమంగా ముఖ్యంగా ఒక 33,000 ఎకరాలు మినిమంగా ఉండేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి సమీకరణ తీసుకొస్తే మేము ఆ రాజధానికి మద్దతు ఇస్తామనేసి ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు. ఈనాడు అదే ప్రతిపక్ష నాయకుడు ఈనాడు పాలక పక్షం అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట తప్పి మడం తిప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి చిరునామాగా చెప్పుకున్నటువంటి అమరావతి నగరం లేకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒక అడ్రస్ లేని విధంగా అమరావతి లేదు, 3 రాజధానులు 3 ముక్కలాట 3 పేకాట అన్నట్టు ఈ రోజున అంత చందాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌరవ రాజధాని ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆంధ్ర ప్రజలకి చిరునామాగా ఉండే శాశ్వత రాజధాని అమరావతిగా చెప్పేంత వరకు నీ మెడలో ఉంచైనా సరే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు నిన్ను రాజకీయ సమాధి చేస్తూ అమరావతి సాధించుకుంటారు. వారి త్యాగాలను రైతుల త్యాగాలను నువ్వు ఎప్పుడు మరవబోగమనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అమరావతి ప్రజల ఆత్మగౌరవాన్ని అమరావతి ప్రజల త్యాగాలని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, వారు చేసినటువంటి త్యాగాలని మర్చిపోకూడదు అనేసి మేము అమరావతి ప్రాంత వాసులుగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి.